बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों में, नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। ఓం శాంతి. మమ్మ స్మృతి దినం సందర్భంగా, జగన్మాత జగదాంబ సరస్వతి స్మృతి దినం సందర్భంగా ఈ శాంతినగర్ పరివారం ఆహ్వానిస్తే ఈ సెంటర్కి రావటం జరిగింది. ఇట్స్ ఎ వండర్ఫుల్, ఎందుకంటే మమ్మ అంటే మూడు రూపాలు, లక్ష్మి, సరస్వతి, కనకదుర్గమ్మ. అలాంటి తల్లి స్మృతి దినాన్ని ఈరోజు మనం జరుపుకోవటం అనేది శాంతినగర్లో చాలా అద్భుతం. నిన్న కూడా అన్ని సెంటర్స్ నేను సందర్శించడం జరిగింది. వాళ్ళ అక్కయ్యలు ప్రతి సెంటర్లో వాళ్ళు చూపిన ఆప్యాయత, అనురాగం మర్చిపోలేనిది. నేను బృందావన మాలిలో బ్రహ్మబాబాగా యాక్ట్ చేసిన అరుణ్ బాయ్, అలాగే మా ప్రొడ్యూసర్ హరికృష్ణ, స్టార్ కృష్ణ ముగ్గురు రావటం జరిగింది సోమేశ్వరి అక్కయ్య గారి ఆహ్వానంతో. అలాగే గోవింద్ బాయ్, వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఆత్మీయంగా పలకరిస్తూ ఆహ్వానం చేస్తూ మొత్తం వైజాగ్ సిటీ అంతా మాకు. ఇంతకుముందు నేను షూటింగ్కి చాలాసార్లు వచ్చాను, కానీ ఆత్మీయ పరివారంతో మొత్తం సందర్శించడం అనేది గొప్ప విషయం, చాలా సంతోషం. ఇక్కడ ఈ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వాతావరణం, విశాఖపట్నం వాతావరణం టోటల్ గ్రీనరీతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా సంతోషం. ఓం శాంతి. బాబా గారి సందేశం, భక్తుల సందేశం. బాబా గారి సందేశం అంటే ఇప్పుడు మహిమాన్యతనటి పురుషోత్తమ సంగమ యుగం నడుస్తోంది. ఈ సంగమ యుగమే ప్రతి సత్యయుగానికి సోపానంగా మారబోతుంది. ఇలాంటి టైంలో మనకి జగత్పిత తండ్రి ఎవరు అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని స్వయం భగవంతుడే 86 సంవత్సరాలుగా వచ్చి ఇక్కడ ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి అన్ని సెంటర్స్లో ప్రపంచవ్యాప్తంగా 152 కంట్రీస్లో ఉన్న ఈ సంస్థ యొక్క సారథ్యం వహించినటువంటి బ్రహ్మబాబా, అలాగే మమ్మ, వీళ్ళిద్దరూ సంగమంలో వీళ్ళు మొత్తం సంస్థకు సంబంధించిన దాదీలందరూ దీన్ని ఎంత ప్రభావితం చేశారు, ఎంత ప్రఖ్యాతం చేశారు అనేది ముఖ్యంగా చాలా గొప్ప విషయం. అలాగే ఏ వ్యక్తిని అడిగినా తన తండ్రి గురించి పుంఖాను పుంఖాలుగా చెప్పగలుగుతాడు, కానీ మనందరినీ కన్న ఆత్మిక తండ్రి ఆయన ఎవరంటే పరిపరి విధాలుగా దేవుళ్ళ గురించి చెప్తుంటారు, కానీ సృష్టికి ఆదిపిత పరమాత్మ అనేది సత్యాన్ని అందరూ తెలుసుకోవాలని స్వయంగా భగవంతుడే అవతరించి ఇప్పుడు చెప్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ ద్వారా నిన్న పెద్ద డైరెక్టర్ అయినటువంటి ముప్పలేని శివగారు, సంక్రాంతి రాజా, అలాంటి పెద్ద పెద్ద హిట్ మూవీలు తీసినటువంటి డైరెక్టర్ అయినటువంటి ముప్పలేని శివగారు నిన్న విశాఖపట్నానికి విచ్చేసి నిన్న మురళీనగర్ బ్రాంచ్లో ఉంటూ రైల్వే న్యూ కాలనీ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్కి వెళ్ళారు. ఎంవీపీ బ్రహ్మకుమారీస్ సెంటర్కి వెళ్ళారు. అక్కడ వారి యొక్క అనుభవాలు కూడా షేర్ చేయడం జరిగింది. అటువంటి పెద్ద డైరెక్టరు బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ ద్వారా బృందావన మాలి అనేటటువంటి ఈ యొక్క సంస్థకి ఫౌండర్ అయినటువంటి ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే ఉన్నారో బ్రహ్మ బాబా గారి మీద
ఒక బృందావన మాలి అనేటటువంటి పిక్చర్ని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. దాని నిమిత్తంగా విశాఖపట్నానికి విచ్చేసి వారి యొక్క అనుభవాల్ని బాబా గారు సాకారంలో ఈ ధరతిపై ఉండేటప్పుడు మౌంట్ ఆఫ్ రాజస్థాన్ హెడ్ క్వార్టర్లో బ్రహ్మాబాబా గారు ఎలా తపస్సు చేశారు, 400 మంది పిల్లలకి దాదీ దీదీలకి ఎలా పాలన ఇచ్చారు, వారి యొక్క ఆలనా పాలన ఏ విధంగా విశ్వానికి అందచేశారనేటటువంటిది చాలా క్లియర్గా 1936లో స్టార్ట్ అయినటువంటి బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ ఈనాటికి 86 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 86 సంవత్సరాల యొక్క లైఫ్ హిస్టరీని, బ్రహ్మకుమారిస్ లైఫ్ హిస్టరీని అన్నయ్య గారు బృందావన మాలి అనేటటువంటి పిక్చర్ ద్వారా చూపించడం జరిగింది. వాటి యొక్క అనుభవాలు షేర్ చేసుకుంటూ ఈ జూన్ మాసం వస్తే మా సంస్థకి తల్లిలాగా పాలన చేసినటువంటి జగదంబ సరస్వతి గారి యొక్క స్మృతి దివసం రోజు ఈరోజు మురళీనగర్ బ్రాంచ్లో 10 నుంచి 1 గంట వరకు వారి యొక్క అనుభవాలు ఉంటాయి. అలాగే సాయంత్రం అగనంపూడిలో 4 నుంచి 7:30 వరకు వారి యొక్క అనుభవాలు షేరింగ్ ఉంటుంది. ఆ బృందావన మాలిలో ఎవరైతే మా సంస్థ ఫౌండర్ ఉన్నారో బ్రహ్మాబాబా గారి యొక్క రోల్ ప్లే చేయడానికి మన యొక్క ఢిల్లీ నుంచి బీకే అరుణ్ భాయిజీ, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ లాయర్గా వర్క్ చేస్తున్నారు, ఆయన ఈ పాత్రకి న్యాయం చేస్తున్నారన్నమాట. ఇలాగ వారి యొక్క టీం అంతా వచ్చి ఈ విశాఖ జిల్లాలో ఉండే అనేక సెంటర్స్ని చూడటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నంలో మా యొక్క మెయిన్ బ్రాంచ్ అయినటువంటి శాంతిపురం బ్రాంచ్లో ఈరోజు మమ్మా డే సందర్భంగా పుష్పాలని అర్పణ చేశారు డైరెక్టర్ గారు అరుణ్ భాయిజీ. భక్తి మే భీ ఆజ్ బహుత్ బడా దిన్ హై, ఏకాదశి హై, ఔర్ జ్ఞాన్ మార్గ్ మే ఆజ్ జగత్ అంబా జో జగత్ కి మాతా జో సరస్వతి హై ఉన్కా భీ ఆజ్ పుణ్య స్మృతి దివస్ హై, 24th అసెన్షన్ డే. इसीलिए हम भावनाओं में, भावना से पूरी उस जगत अम्बा को फूल अर्पण करते हैं. उनकी याद में जो उनके महावाक्य थे उनको अपने जीवन में अमल करते हैं और सब लोगों को संदेश देते हैं कि जो शिव बाबा, जो भगवान ने कहा, जिनकी श्रीमत पर जगत माता चली और वो इतना ऊंचा पद पाया, हम सबको उसी मार्ग पर, सत्य के मार्ग पर चलना है. ओम शांति.